హలో వివాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు జ్యోతిష రత్న, జ్యోతిష విద్వాన్, సంఖ్యాశాస్త్ర శిరోమణి డాక్టర్ మహమ్మద్ దావుద్ గారు ఉన్నారు. సో గ్రఫాలజీలోను, న్యూమరాలజీలోను అండ్ వీటితో పాటు నాడీ జ్యోతిష శాస్త్రంలోనూ 38 సంవత్సరాల పైనే అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అండ్ గతంలో మేము చాలా వీడియోస్ చేసామండి. కేసీఆర్ గారు సీఎం అవుతారని సెకండ్ టైం ఆయన ముందే చెప్పడం జరిగింది. ఎన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం అవుతారని ముందే ఆయన చెప్పడం జరిగింది. సో ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా ఆయన ముందే చెప్పడం జరిగింది. అండ్ గతంలో మనకి 3 రాజధానులు కానీ 4 రాజధానులు కానీ ఉండొచ్చని చెప్పారు. బట్ 3 రాజధానులకి దానికి సంబంధించింది అయితే మెన్షన్ చేశారు. సో ఆ వీడియో కూడా మేము చేయటం జరిగింది. అండ్ తిరుపతి అనే దాన్ని ఆయన వాడటం జరిగిందనమాట ప్రీవియస్ వీడియోలో, ఈ రాజధానులకు సంబంధించిన డిస్కషన్లో. సో ఆయన ఇవన్నీ ఏ విధంగా చెప్పగలిగారు? అండ్ వీటితో పాటు ప్రస్తుతం మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వచ్చింది కాబట్టి ఆయన హోరోస్కోప్ ప్రకారం, ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, 2020లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనం దావుద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, అత్యంత మెజారిటీతో 151 సీట్లతో చీఫ్ మినిస్టర్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో చాలా బాగా వచ్చినారు. ఇది లాస్ట్ బర్త్డే రోజున కూడా అప్పుడు మనం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అవుతారని నేను చెప్పాను. అలాగే చాలామంది నా మీద నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో చీఫ్ మినిస్టర్ అయ్యారు. మీకు కౌంటింగ్కి ముందే జగన్మోహన్ రెడ్డి గారు 38న ప్రమాణ స్వీకారం చేస్తారు అని కూడా చెప్పారు. అది కూడా ట్రూ అయింది. జనరల్గా ఈ జాతకం ఎలా చెప్పాలి అంటే, జనరల్గా లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, ఈ ప్లానెట్ అష్టమ స్థానంలో ఉంది, సప్తమ స్థానంలో ఉంది, ఇలా కాదండి. అది ఫండమెంటల్స్. ఈ జాతకము ఇలా చెప్పగలగాలి అంటే ప్లానెట్స్ కాంబినేషన్ అండ్ పర్మిటేషన్స్ ఉండాలి. ఏ ప్లానెట్ ఏ రాశిలో ఉంది, జోడియాకులో ఆ రాశి యొక్క స్థానం ఏమిటి, ఆ ప్లానెట్కి ఇంకొక ప్లానెట్కి సంబంధం ఏముంది, ఈ ప్లానెట్కి ఆ ప్లానెట్కి కాంబినేషన్స్ ఏమున్నాయి, ఇవన్నీ చూడాలండి. జనరల్గా ఇవి చూడకుండా చంద్రుడి నుంచి ప్లస్ లగ్నం నుంచి ఇది 8th ప్లేస్లో ఉంది, 9th ప్లేస్లో ఉంది, అలా చూస్తారు. దానికి మించి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ చూసి చెప్పాలి. లగ్నం అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, ప్లానెట్లీ మూమెంట్ పెట్టి చెప్పగలగాలి. అప్పుడు అందువలనే అలా చెప్పగలిగాము కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిది, కేసీఆర్ గారిది నేను ఒక్కడనే ప్రెడిక్ట్ చేయగలిగానండి. డేటు కూడా 38న ప్రమాణ స్వీకారం చేస్తామని కూడా చెప్పాం. ఇప్పుడు రేపు 48 ఇయర్స్ నిండి 49th ఇయర్లోకి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడుతున్నారు. ఆయనకి ఆయన జీవితం అంతా ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అదీకాక జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన టైంలో వీనస్ అండ్ యురేనస్ మేషరాశిలో ఉన్నారండి. ఈ 2 ప్లానెట్స్ కలిస్తే ఒక అద్భుతమైన డెవలప్మెంట్ జరుగుతుంది. మీకు ఈ వచ్చే ఈ 4 ఇయర్స్లో చాలా మంచి అభివృద్ధి చెందుతుందండి. మనకి నేను నా సీడి మీరు చూస్తే ఎలా ఎలా 3 రాజధానులు ఏర్పడతాయి అన్నది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదో 3 రాజధానులు ఏర్పడతాయి అని మామూలుగా చెప్పలేదండి. ఏ ప్లానెట్స్ ఆయన ప్రమాణ స్వీకారం డేట్ ప్రకారంగా, అమరావతిని ప్రకారంగా, అమరావతి యాజ్ పర్ న్యూమరాలజీ అయి జ్యోతిష్య పరంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తేదీకి, అప్పుడున్న ప్లానెటరీ పొజిషన్కి అనుగుణంగా చెప్పడం జరిగింది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు 3 రాష్ట్రాలు ఏర్పడతాయి అని చెప్పారు. నేను 4, తిరుపతి కూడా ఇంక్లూడ్ చేశాను. ఆ తర్వాత నిన్న పేపర్లో తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వస్తుంది అని చెప్పారు. అది కూడా అంటే తిరుపతి కూడా నేను చెప్పినట్టుగా తిరుపతి కూడా డెవలప్ అవుతుంది. తిరుపతికి ఉన్న వనరులు అంత బాగా తిరుపతి డెవలప్మెంట్ కాలేకపోతుందండి. ఎందుకంటే తిరుపతి అనే పేరులో
కొంచెం నెగటివ్ నెంబర్స్ ఉన్నాయి. జనరల్గా మీరు ఎవరన్నా రాసుకునేటైతే తిరుపతి టీహెచ్ఐ అని రాస్తారండి, కానీ జనరల్గా దాంట్లో హెచ్ లేదండి. తిరుపతి అనే పేరులో తిరుపతిలో టీఐ రాస్తారు చివరిలో. తిరుపతి అనే దాంట్లో టీఐఆర్యుపిఏటిఐ, ఇది ఒక సిస్టంలో 27, ఒక సిస్టంలో 42, ఇది బాగానే ఉంటుందండి. కాకపోతే కమర్షియల్గా వాటికన్ సిటీ లాగా చాలా రిచెస్ట్ ప్లేస్గా ఏర్పడాలి అంటే ఒక హెచ్ టీ తర్వాత హెచ్ ఇది కామన్గా ఎవరు అంతగా పట్టించుకోరండి. ఒక హెచ్ పెడితే 32/50 నెంబర్ అనేది వస్తుందండి. మీరు ఈ పేరు కనుక పెట్టగలిగితే, ఒక హెచ్ కనుక యాడ్ చేయగలిగితే, ద రిచెస్ట్ ప్లేస్ ఆ తిరుపతి, ఆ చుట్టుపక్కల రేడియస్లో ఒక 200-300 కిలోమీటర్ రేడియస్లో చాలా రిచెస్ట్ ప్లేస్గా అవుతుంది. తిరుపతి కూడా ఇంటర్నేషనల్, ఇప్పటికి కూడా ఇంటర్నేషనల్ సిటీయే, కానీ ఇంటర్నేషనల్గా ఉండాల్సిన సౌకర్యాలు అవన్నీ కూడా తిరుపతి స్టేషన్కి లేవండి, ప్లస్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా లేవు. ఎప్పుడైతే 32/50 అంటే 32 అంటే బుధుడి నెంబర్, 50 అంటే బుధుడి నెంబర్, బుధుడి నెంబర్ ఎక్కడ ఎఫెక్ట్ అయినా కమర్షియల్గా రిచెస్ట్ ప్లేస్ అవుతుందండి. అందువల్ల హెచ్ కనుక చేరిస్తే చాలా బాగా ఉంటుంది. అదీ కాక ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నేను చెప్పినట్టుగా తిరుపతిలో కూడా వచ్చింది. ఇప్పుడు తిరుపతి ప్లేస్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఏమైనా కానీ చీఫ్ మినిస్టర్ గారు చొరవ తీసుకొని ఈ తిరుపతిలో కనుక ఒక అక్షరం ఒక హెచ్ చేర్చగలిగితే చాలా ఆ ఇన్కమ్ అంతా బాగా డెవలప్ అయ్యి ఆ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా బాగా అనుకూలించి చాలా రిచెస్ట్ ప్లేస్గా వెళ్ళటానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చూసుకునేటైతే, జగన్మోహన్ రెడ్డి గారు 21/12/1972 పుట్టారండి. ఇప్పుడు ఆయన గారికి 48 ఇయర్స్ నిండి 21st నుంచి, అంటే బర్త్డేకి 49th ఇయర్ వస్తుందండి. 4+9=13, 49 అంటే 4 నెంబర్. అలాగే ఈ ఇయర్ కూడా 2020 అంటే 2+2=4 అవుతుందండి. ఎప్పుడైతే మన ఇయర్ నెంబర్కి యూనివర్సల్, అంటే 2020 ఈజ్ నాట్ ఓన్లీ ఇండియా బట్ యూనివర్సల్గా 4 నెంబర్ రావటం వల్ల చాలా బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ 4 నెంబర్ అనేది ఒక యూనస్ రాహు నెంబర్ అండి. వెస్టర్న్ కంట్రీస్లో యురేనస్ నెంబరు, యురేనస్ రాహు అంటే మిస్టిక్ నెంబర్స్, ఎక్స్పాన్షన్. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, కావాలంటే వీడియోలు ఉన్నాయి చూడండి. ఈ రాహు ప్రభావం వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సీట్లు రావడానికి ఆస్కారం ఏర్పడింది. ఇప్పుడు ఈ జాతక ప్రకారంగా చూసుకుంటే జూపిటర్ ఇప్పుడు ధనుర్రాశిలో ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ పుట్టినప్పుడు జూపిటరు రాహు సన్ ధనుర్రాశిలోనే ఉన్నారు. ఎప్పుడైనా జూపిటర్కి రాహుకి సాటర్న్కి కాంబినేషన్ ఏర్పడితే జీవితంలో చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా జూపిటర్ అతిచారం చెంది ధనుర్రాశిలోకి రావటం, సాటర్న్ కూడా ధనుర్రాశిలో ఉండటము, రాహు మిథున రాశి నుంచి ధనుర్రాశిని చూడటం వల్ల అత్యంత రిజల్ట్ వచ్చినాయండి. ఇప్పుడు ప్రజెంట్ స్టేట్లో కూడా సాటర్ను ధనుర్రాశిలో ఉన్నారు, ఆయన గారి జూపిటర్ కూడా ధనుర్రాశిలో ఉండటం వల్ల చాలా మంచి ఎక్స్పాన్షన్ జరగటం, మంచి మంచి డెసిషన్స్ తీసుకోవటం జరుగుతుంది. తర్వాత ఈ జూపిటర్ మీద కలవటం వల్ల ఆయన చీఫ్ మినిస్టర్ పర్సనల్గా ఇప్పుడు చూసుకోకూడదండి. ఈయన ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఎక్స్పాన్షన్ ఆఫ్ మనీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ రిసోర్సెస్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రజల ధనం పెరుగుతుందండి. ఎప్పుడైతే జూపిటర్ని రాహువుని చూస్తే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్, సపోజ్ ఇవాళ వరకు ఏమి రాదండి, రేపో ఎల్లుండో సడన్గా ఏదైనా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రావచ్చు. అదే స్టాక్ మార్కెట్ కూడా అలాగే ఉంటుందండి. 2020 ఒక రోజున చాలా తక్కువగా ఉండొచ్చు, ఒక్కొక్క రోజు ఒక వీక్ చాలా అద్భుతంగా వెళ్ళిపోవచ్చు. అలాగే అనుకోని డెవలప్మెంట్ జరుగుతుంది, అనుకోని ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతుంటాయి, అనుకోని చాలా మంచి అన్నీ పాజిటివ్గా జరుగుతూ ఉంటాయండి. కాకపోతే ఈ
మార్సు వీనస్సు పరివర్తన చెందడం వలన ఇప్పుడు జూపిటరు అతిచారము చెంది ఏప్రిల్ మే జూన్ ఈ ప్రాంతాల్లో మకర రాశిలోకి వస్తాయండి. ఆ మకర రాశిలోకి రావటం వలన మనకి ఈ కట్టడాలు కన్స్ట్రక్షన్స్ అంటే ప్రాజెక్ట్స్ కానీ ఈ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఏప్రిల్ మే జూన్ ఆ ప్రాంతాల్లో ఈ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరగటం జరుగుతుంది. ఎందుకంటే వీనస్ అండ్ మార్స్ పరివర్తన చెంది జూపిటరు థర్డ్ ప్లేస్లో నుంచి థర్డ్ జూపిటర్కి వీనస్కి 3 and 11th కాంబినేషన్ ఏర్పడటం వలన కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ కూడా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఏప్రిల్ మే జూన్లో శంకుస్థాపన జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరము 2020 జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అద్భుతమైన సంవత్సరము. ఇది ఆస్ట్రాలజికల్గా న్యూమరాలజికల్గా కూడా 2024 నెంబర్ ఉండటం, ఆయనకి 49 వయసు రావటం, ప్లస్ ఆయన పుట్టిన తేదీ 21st అండి. 21st మొత్తం కొడితే 7 నెంబర్ వస్తుంది. 7 నెంబర్ ఈజ్ విద్య, రిలీజియస్ నెంబర్ అండి, స్పిరిచువల్ నెంబర్ ప్లస్ మెడికల్ నెంబర్. 25 పుట్టిన వాళ్ళకి చాలామంది డాక్టర్స్గా ఉంటారు చూడండి, డెస్టి నెంబర్ 7 ఉన్న వాళ్ళకి. అందువల్ల ఈ సంవత్సరం ఈ విద్య వైద్యం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదీకాక బికాజ్ ఆఫ్ 2020 వలన తెలియని కొత్త కొత్త డెంగ్యూ లాంటివి అవి కాకుండా కొత్త కొత్త జబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కూడా, అవి కూడా తట్టుకోగలిగి చాలా చక్కటి రాష్ట్రం ఏర్పడే అవకాశాలు, ఫైనాన్షియల్గా కూడా చాలా బాగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా జగన్మోహన్ రెడ్డి గారికి 2020 యాజ్ పర్ న్యూమరాలజీ చూసుకుంటే 21 పుట్టింది, ప్లస్ 12 ప్లస్ 2020 చూసుకుంటే 9 నెంబర్ అనే ఒక నెంబర్ వస్తుంది. 9 నెంబర్ వలన కొంచెం ఆపోజిట్ వలన కొంచెం ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ ప్లాన్లకి ఎత్తులకి పై ఎత్తులు వేసి వీళ్ళని కొంచెం డౌన్ చేయాలి అనే కొంచెం కుయుత్తులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి ముందే పసికట్టి కొంచెం చాలా చక్కగా, ఎందుకంటే 2020 కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి న్యూమరాలజీకి ప్రకారంగా కొంచెం వ్యతిరేకత అంటే అపోజిషన్ వలన కొంచెం వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉండి ఆ వ్యతిరేకతని జాగ్రత్తగా ముందే ఇచ్చేసి ప్లాన్ చేసుకొని చాలా ముందుకు పోగలిగితే చాలా బాగా ఉంటుంది. 2020 అభివృద్ధి కానీ చెందుతుంది, కానీ అపోజిషన్ కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. దీనికి అఘోర పాశుపతం కానీ అంగారక పాశుపత హోమం కానీ చేయించుకోగలిగితే జగన్ గారి జీవితం 2020 చాలా బాగా ఉంటుంది. 3 రాజధానులు ఏర్పడతాయి, ప్లస్ తిరుపతిలో కూడా చాలా బాగా డెవలప్మెంట్ అవుతుంది. నేను ముందు చెప్పినట్టుగా ఒక్క హెచ్ కనుక చేర్చగలిగితే ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు విద్యకి వైద్యానికి చాలా బాగా ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు, ఎందుకంటే ఆయన బేసిక్ డేట్ ఆఫ్ బర్త్లోనే ఉంది, 7 నెంబర్ డెస్టినీ నెంబర్. ఇంకా బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. వైద్యం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా పురోగతి చెందుతుంది. ఈ 2020 జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆనందంగా ఐశ్వర్యవంతంగా చాలా ఎనర్జెటిక్గా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలని, మన రాష్ట్రం పూర్తిగా మంచి అభివృద్ధి తక్కిన రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మంచి రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. నమస్తే. నమస్తే అండి. ఈ న్యూమరాలజీకి సంబంధించిన విషయాలన్నీ కూడా కూలంకషంగా ఇన్ డీటెయిల్గా ఎవరికి న్యూమరాలజీలో ఏ డౌట్ వచ్చినా కూడా రిఫర్ చేసుకునే విధంగా నేను 440 పేజీలతో మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్ రాశానండి. ఇది చాలా పాపులర్. దీనితోనే చాలామంది కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళ పేర్లు ఎలా ఉన్నాయి, వివాహ తేదీలు ఎలా చేసుకోవాలి, ఎలా సో మెనీ కాల్స్ నా దగ్గరికి వస్తున్నాయండి. ఈ బుక్ ఇన్ డీటెయిల్గా ఉంది. మీరు ఎవరైనా కానీ ఈ బుక్ పొందాలి అనుకునేటైతే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీ అడ్రస్ కనుక మాకు SMS చేస్తే మేము ఈ బుక్ని మీకు VPP ద్వారా పంపిస్తాము. మీరు బుక్ తీసుకున్న తర్వాత పోస్ట్ మ్యాన్కి మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇది ఎవరైనా కానీ ఏ పని చేసినా
ఇది జాగ్రత్తగా జనరల్గా ఎవరైనా కానీ బిడ్డ పుట్టగానే పేరు పెట్టుకుంటారు. మీ సొంతగా పేరు పెట్టుకోకుండా ఈ రంగంలో జ్యోతిష్యము న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి పేరు పెట్టించుకోవటం, తర్వాత 13-14 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీ గ్రాఫాలజీలో నిష్ణాతులైన వాళ్ళ చేత మీరు సిగ్నేచర్ని డిజైన్ చేయించుకోవటం, తర్వాత వయసులో వివాహం చేసుకోవాలి. జనరల్గా ఎవరైనా వివాహం చేసుకుంటారు, వివాహం ఏదో తేదీల్లో చేసుకోకుండా దీంట్లో మెన్షన్ చేసినట్టుగా, లేకపోతే మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు జ్యోతిష్యాన్ని నమ్మండి నమ్మకపోండి, న్యూమరాలజీని నమ్మండి నమ్మకపోండి, కానీ మీరు బిడ్డ పుట్టినప్పుడు మాత్రం మంచి పేరు పెట్టుకోండి. అమ్మాయిల పేర్లో మాత్రం తా తీసేయండి. మీరు 13-14 సంవత్సరాల అప్పుడు సిగ్నేచర్ని డిజైన్ చేయించుకోండి. మ్యారేజ్ అప్పుడు ముహూర్తంతో పాటుగా వధువరుల యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా కంపాటబిలిటీగా ఉన్న డేట్లో మ్యారేజ్ చేసుకోండి. జనరల్గా నా హంబుల్ రిక్వెస్ట్, 8-17-26 4-13-22-31 తేదీల్ని వదిలేస్తూ మంచి డేట్లో మ్యారేజ్ చేసుకుంటే, మ్యారేజ్ డేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో. అప్పటి నుంచి వాళ్ళ దంపతుల జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఎవరైనా కానీ దీన్ని నమ్మినా నమ్మకపోయినా ఈ 3 విషయాల్లో, పేరు పెట్టుకునే విషయంలో, సిగ్నేచర్ డిజైన్ చేసుకోవటం, వివాహ తేదీల్లో, మీరు ఎలాగ చేసుకుంటారు కాబట్టి ఒక సలహా తీసుకొని సలహా ప్రకారంగా మీరు చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని నేను ఈ బుక్ రాశాను. బుక్ పొందాలనుకునేటైతే మీ అడ్రస్ని SMS ద్వారా తెలియజేస్తే మా ఆఫీస్ వాళ్ళు ఈ బుక్ మీకు పంపిస్తారు. నమస్తే.